విద్యార్థులకి సపోర్ట్ గా మానవతా కోణంలో వాదించుండొచ్చు కదా అయినా ఎవరు వాదిస్తారు ఉత్తర ఆ లాయర్లు పోతే మా అర్థం కాదు సమయాన్ని ఖరీదైనటువంటి లాయర్లు సమయాన్ని వృధా చేసుకోరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు కరాకండి చెప్తారు గంటకి ఇంత తీసుకుంటారు వాళ్ళు వాళ్ళని మానవతా దృక్పథం ఉండదు అందుకని అందరూ పోతారు కొంచెం పెద్ద లాయర్ పెట్టుకుని న్యాయం జరుగుతుంది వీడ తలాకి తలాకింత చేసుకుని ఎన్ని పోగైతే మేము చేసినాం గతంలో పోరాటాలు మాకు ఎవరు కూడా ఏ నాయకుడు ఇచ్చినోడు కాదు మేము ఐదు వందలు రూపాయలు యూనివర్సిటీలో పోగు చేసి ఒకసారి పాతిక వేలు అయితే గొప్ప ఇంకోసారి యాభై వేలు అయితే గొప్ప అయితే మళ్ళీ తర్వాత జడ్జిమెంట్ వచ్చేదానికి మిగతా ఇస్తామని చెప్పి మళ్ళీ అది సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఆ విధంగా వాళ్ళకి ఫీజులు చెల్లించడం ఆ వేల ఫీజు కూడా కాదు పాపం వాళ్ళకి వాళ్ళు సేవ చేశారు ఒక రకంగా మాకు అట్లా ఆ విధంగా ఉంటుంది పోరాటం నిరుద్యోగుల సహసిద్ధమైన పోరాటం అట్లా ఉంటుంది కానీ కృత్రిమ నిరుద్యోగుల పోరాటం ఎట్లా ఉంటుంది ఖరీదైన లాయర్లు పెట్టుకుంటారు సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు కపిల్ సిబ్బాలు అంటే మాటల మోహిత్ రావు అంటే మాటల ఎన్ని కోట్లు ఇవ్వాలి ఎన్ని లక్షలు ఇవ్వాలి గంటకాలకు కాబట్టి ఇవన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలు విజయం సాధించలేవు చరిత్రలో ఎక్కడ కూడా లేదు కృత్రిమ విద్య ఉద్యమాలు విజయం సాధించినట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదు అదేవిధంగా సహజ సిద్ధమైన ఉద్యమాలు విజయం సాధించినట్టు చరిత్రలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తాటాక చప్పుళ్ళకి ఈ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడదు రేపు పరీక్ష రాసే వాళ్ళందరికీ కూడా ముందస్తుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు కానీ ఈ ఎఫెక్ట్లన్నీ మీకు స్థానిక సంస్థలు ఎన్నికలు మీద అవకాశం ఎందుకు వస్తాయండి ఒక ఎన్నికల కోసం చదువుకునే నిరుద్యోగులకు అన్యాయం చేస్తామండి బ్రహ్మాండం గెలిపిస్తాయి రాసిన ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎంత టీచర్ వాళ్ళంతా గ్రామాల్లో పోయి టీచర్లు పనిచేస్తున్నారు వాళ్ళు ఎంత ఎంతమంది చెప్తారు వంద మంది చెప్తారు కాదు ఒక టీచరు వందలాది మంది గ్రామాల్లో ప్రభావితం చేస్తారు వాళ్ళు తెలియదా ఏది మంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చడి చేస్తుంది ఎక్కడ కూడా ఏది కూడా లేదు కాబట్టి ఈ వంక పెట్టి ఈ విధంగా రావాలని ప్రయత్నం చేస్తాం గతంలో ఫెయిల్ విఫలం అయ్యారు ఆ మధ్య రూప్ టూ వాయిదా విషయంలో డిఎస్సి విషయంలో మేము కరాఖండిగా చెప్పినాం ఏది వాయిదా వేయాలో దాన్ని వాయిదా వేస్తాం మాకు టీచర్లు అవసరం వాళ్ళని అర్జెంటుగా స్కూల్లోకి పంపాలి స్కూల్లో టీచర్ లేరు పేద పిల్లలకు చదువు చెప్పాలని ఇదే వేదిక మీద చెప్పిన చెప్పినా అదేవిధంగా మేము నిరూపించి అరవై రోజుల్లో పలి పరీక్ష పెట్టి అరవై రోజుల్లో ఫలితాలు విడుదల చేసి వాళ్ళకి పత్రాలు అందించినాం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా రేపు గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా అంతే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మీరే ఇంటర్వ్యూ చేద్దగా